హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ కిచెన్ బై మామ్ ఇవాళ మన హోమ్ కిచెన్ బై మామ్లో గోధుమ పిండితో బిస్కెట్ని ఎలా తయారు చేసుకోలో చూపించబోతున్నాను అలానే చాలా తక్కువ పదార్థాలతో ఈ బిస్కెట్లు అనేవి తయారైపోతే చాలా తీపిగా చాలా టేస్ట్గా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అంతకంటే ముందుగా రెండు మూడు టీ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని ఈ మిక్సింగ్ బౌన్లోకి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి మనం లైట్గా షుగర్ని అనేది మిక్సీలో బ్లెండ్ చేస్తే ఇలా షుగర్ పౌడర్గా అవుతుందనమాట అది వేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత హాఫ్ కప్ కంటే కొంచెం పైకి వేడి నీళ్ళు అనేది పోసుకోండి హాట్ వాటర్ పోసుకోవడం వల్ల షుగర్ అనేది వాటర్లో బాగా డిజాల్వ్ అయిపోతుంది అలానే మనకి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా సో ఇలా వస్తుందనమాట షుగర్ అంతా వాటర్లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చిన దాన్ని సేపు మీరు కలుపుకోండి లంబ్స్ లేకుండా చూసుకోవాలన్నమాట ఒకేసారి మనం డైరెక్ట్గా పిండిలో కానీ షుగర్ వేసామంటే మనకి పలుకు పలుకుగా కనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట సో అలా ఇవ్వకుండా ఇలా వేస్తున్నాం అనమాట అలానే మనము ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే మెజర్మెంట్ అదే కప్పుతో రెండు కప్పులో గోధుమ పిండిని అనేది తీసుకోండి రెండు కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి అలానే హాఫ్ టీ స్పూన్ అంటే చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఇలా ఫస్ట్ మనము మొత్తం బాగా ప్రెష్ చేయకుండా లైట్గా మన హ్యాండ్స్తో కాకుండా ఫింగర్స్తో మనము పిండిని అనేది లైట్గా పట్టుకుంటూ కలుపుకోవాలన్నమాట మనం ఎక్కువ ప్రెజర్ కానీ ఆ పిండికి ఇస్తే బిస్కెట్లు అనేవి విరిగిపోతే అండ్ అలానే టేస్ట్ కూడా బాగా రావన్నమాట సో ఇలా లైట్గా కలుపుకుంటూ మీకు ఎక్కడైనా వాటర్ కావాలనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిలో ఇలా కలుపుకోండి మరి ఎక్కువ గట్టిగా కలుపుకోకుండా లైట్గా సాఫ్ట్గానే కలుపుకోండి అనమాట ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా విడదీసుకొని దాంట్లో ఒక భాగాన్ని తీసుకొని బాగా రౌండ్ చుట్టండి మనకి క్రాక్స్ అనేవి లేకుండా ఉండాలన్నమాట మనం చపాతీ చేసినా ఏది చేసినా కూడా క్రాక్స్ అనేవి లేకపోతే మనకి ఏదైనా సాఫ్ట్గా వస్తుందనమాట ఇలా క్రాక్స్ లేకుండా ఉంచుకోండి ఆ తర్వాత మనకి రోలర్ ఉంటుంది కదా దానికి లైట్గా ఆయిల్ అప్ చేసుకొని ఆ తర్వాత కిచెన్ టాప్ మీద లేకపోతే చపాతీ పిండి చేసే ప్లేట్ ఉంటుంది కదా సో దాని మీద ఇలా వేసుకొని పూ ఆ తర్వాత లైట్గా పిండిని చల్లుకుంటూ ఇలా మనం ఎలా అయితే చపాతీ చేస్తామో దానికంటే కొంచెం మందంగా చేసుకొని ఫోర్ సైడ్స్ అనేది కూడా కట్ చేసేసుకోవాలి ఫోర్ సర్ట్స్ కట్ చేసుకున్నా పర్వాలేదు లేకపోతే ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఒక సగ భాగాన్ని ఇంకొక భాగంలోకి యాడ్ చేయండి అలానే కింద ఉన్నది పైకి యాడ్ చేయండి అనమాట సో ఇలా మనకి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఈ ట్రాయాంగిల్ షేప్ని కొంచెం మనము కిచెన్ టాప్ మీదకి కొంచెం ప్రెష్ చేసినట్టయితే ఆ లేయర్స్ అంతా క్లోజ్ అయిపోయి ఒక రౌండ్ ముద్దలాగా వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల మనకి బిస్కెట్లో లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట అండ్ మనం తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బిస్కెట్ లోపల లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట లేయర్స్ లేకపోతే మనకి బిస్కెట్ అనేది అంత టేస్ట్గా ఉండదు సో బయట బేకరీ స్టైల్లో కూడా ఇలానే చేస్తారనమాట ఇలా చేసిన తర్వాత మనము ముందుగా ఎలా అయితే చేసుకున్నామో అలా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఏదైనా ఫ్లోర్ కానీ అవసరమైతే కొంచెం లైట్గా వేసుకుంటూ మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఈ షేప్లో చేసుకున్న తర్వాత ఇలా చేసుకున్న తర్వాత మనకి కిచెన్లో దొరికే ఏ క్యాప్స్ అయినా పర్వాలేదు బాటిల్ క్యాప్స్ అయినా కొంచెం పెద్ద సైజ్ క్యాప్స్ అయినా పర్వాలేదు అనమాట సో అలా తీసుకొని మనము ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట బాటిల్ క్యాప్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది రౌండ్గా వస్తుంది ప్లస్ కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి ఒక్కసారి మనము పెట్టగానే ఆ రౌండ్ షేప్ అనేది మనకి క్లియర్గా వచ్చేస్తుంది అనమాట మీరు క్యాప్ ఈ క్యాపే తీసుకోవాలని ఏం లేదండి మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట నేను నార్మల్గా ఈ షేప్ అనేది చూపిస్తున్నాను ఇలా ఒకసారి రాకపోతే ఇంకొకసారి రౌండ్గా పెట్టుకొని ఇలా తీసేసుకోండి ఈ ఎక్స్ట్రా పిండిని మొత్తము ఇంకొకసారికి వాడుకోవచ్చు అనమాట వేస్ట్ అసలు పోదు కొంచెం మందంగా చేసుకుంటే బిస్కెట్లు అనేవి బాగుంటాయి టేస్ట్ మరి మీరు సన్నగా పిండి ఒత్తేసుకున్నారు అంటే అప్పుడు కొంచెం కరకలు వస్తాయి అనమాట బిస్కెట్స్ అనేవి అప్పుడు అంత టేస్ట్గా ఉండవు అనమాట ఇప్పుడు ఇలా చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి మీరు ఇక్కడ పిండి చేసేటప్పుడు అంటుకుంటే లైట్గా ఫ్లోర్ వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఇలా బిస్కెట్ లాగా తయారు చేసేసుకోండి మిగతా పిండిని అంతా కూడా ఇలా బిస్కెట్లనే చే చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బిస్కెట్ల కోసం ఒక బాండిని పెట్టుకొని దాంట్లో నూనెని లో ఫ్లేమ్లో పెట్టుకొని బిస్కెట్లు అనేవి వేగించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే బిస్కెట్లు అనేవి తొందరగా మాడిపోతాయి అండ్ అలానే అంత టేస్ట్ ఉండవు అనమాట సో లోపల పిండిగానే ఉంటుంది బయట మాత్రం మాడిపోయి టేస్ట్ అనేది చాలా బాగోదనమాట ఆయిల్ అనేది లైట్ హీట్ అయినగానే మనము వేసేయచ్చు ఒక థర్టీ మినిట్స్ ఆయిల్ అనేది వదిలేస్తే ఆయిల్ హీట్ అయిపోతుంది అప్పుడు మీరు ఒకసారి వేసుకోండి వేసింగానే అస్సలు తిప్పదు అండ్ ఆ బిస్కెట్లు వేసినప్పుడు ఆ బిస్కెట్ల మీద గెంట పెట్టి అస్సలు వద్దద్దు ఎందుకంటే ఆ బిస్కెట్లు అనేవి పొంగుతాయి సో అలా పొంగడం వల్ల మీరు ఆ గెంట పెట్టి అంటే ఆ పొంగు మొత్తం పోతుందనమాట అలా వదిలేస్తే అవి ఎయిర్ ప్రెజర్కి అంటే కొంచెంసేపు వేడి చల్లారిన తర్వాత నీట్గా మెత్తగా వచ్చేస్తాయి అనమాట ఇలానే మిగతా పిండి బిస్కెట్లు మొత్తం ఇలానే నూనెలో వేసుకొని బాండీకి సరిపోయినంత వేసుకొని ఈ విధంగానే మొత్తం చేసేసుకోవాలన్నమాట లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరి గోల్డ్ కలర్గా బ్రౌన్గా వచ్చినా సరిపోదు అనమాట బాగోదనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా సో అలా ఒత్తుకోకుండా చూసుకోండి ఇలా చేసుకునేవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి వేడి అనేది చల్లారిపోతాయి అనమాట వేడి వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి వేడిగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్లో పెట్టుకుని అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అన్ని చూడగలుగుతాను సీ నెక్స్ట్ వీడియో బా బాయ్